నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని నారా రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జరదంకి మండల కేంద్రంలో తెలుగుదేశం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఎండీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జలదంకి మండల కేంద్రంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నారా రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ మీ భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని చూశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ ప్రభుత్వం, ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానరసేనం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి, ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించాలి, ఎవరు కోటేయాలి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అవన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెగిపడాలి. మీరు 13వ తారీఖు ఇలా బల్లం మీద బయటి కట్టల మీద రాస్తారు, కూడదండి. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా అరేంజ్ చేయండి. 13వ తారీఖు ముందు తప్పకుండా ఓటేయండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ భవిష్యత్తును మీరు రాసుకోండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. మాకు ప్రాథమిక విద్య కావాలి, మా ఆడపిల్లలకు రక్షణ కావాలి. మీ అందరూ సురేష్ అన్నకు, ఎంపీగా వేమిరెడ్డి అన్నకు రేపు తెలిసేయాలా. మొన్న వచ్చే ముందు ఏం పెట్టిండు, ముద్దులు పెట్టిండు. ఇప్పుడు మనము బ్యాలెట్ బాక్స్ మీద గుద్దులు గుద్దుదాం, సైకిల్ గుద్దులు గుద్దుదాం. గుద్దుతారా? ఎట్లా గుద్దాలి? మూతులు పలిగేటట్టు గుద్దాలి. మన సిబిఎన్ గారు మళ్ళా తిరిగి రావాలి, మన అభివృద్ధి మనకి కావాలి. వైనాట్ వద్దు, వైనాట్ సిబిఎన్, ఎందుకు సిబిఎన్ కాకూడదు. కాబట్టి మనందరము గట్టిగా సపోర్ట్ చేసి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి ఇక్కడ సైకిల్ గుర్తుకి ఓటేసి సురేష్ గారికి, వేమిరెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలుపునియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సిబిఎన్.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.